చూస్తున్న ప్రేక్షకులందరికి ఈరోజు మేము పెసరెట్ ఉప్మా తయారు చేస్తున్నామండి. దాన్ని ఎట్లా తయారు చేసేది ఏంటో సార్ చూద్దాం. నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి, పొట్టు పెసరపప్పు. ఈ గ్లాస్ తోటి గ్లాసు పెసరపప్పు తీసుకున్నా. దాంట్లో ఆ మాత్రం అన్ని బియ్యం అంటే గుప్పెడు చాలా గుప్పెడు అన్న బియ్యం ఓకే ఆ మాత్రం వేసి నానబెట్టుకున్నానండి. ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాం ఇది. ఇది ఇప్పుడు దీన్ని రుబ్బుకున్నా. నేను ఇందులోనే అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి, గ్రైండర్లోనే సపరేట్గా వేయకుండా. అదిగోండి పెసరపప్పు నలుగుతుంది. అందులోనే నేను అల్లం పచ్చిమిర్చి అందులోనే యాడ్ చేసేస్తున్నా. ఇందులోనే కలిపి రుబ్బేసుకుంటున్నాను. మేము ఆ విధంగా తయారు చేస్తాం. ఇదంతా నలిగిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇదిగోండి పెసరపప్పు నలిగే లోపల ఉప్మా కూడా రెడీ చేసేసుకుందాం. ఉప్మాకి నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి. బాండి వెలిగించుకున్నాను. నూనె వేడెక్కింది ఆల్రెడీ. శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఇందులో నేను అల్లం వేయటం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పెసరపప్పు దాంట్లో అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా జస్ట్ 4 పచ్చిమిరపకాయలు మటుకు వేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం పచ్చిమిరపకాయలు వేసింది అందులో. కొంచెం కరివేపాకు అండ్ గ్లాస్ రవ్వను కదండి, 3 గ్లాసుల నీళ్ళు. టేస్ట్కి తగినంత ఉప్పు కొంచెం ఇందులో తక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే అందులో కూడా ఉంటుంది కాబట్టి. పెసరట్లో దీంట్లో సమానంగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇదే అది కలిపి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. పెసర మరిగిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇంకా నెసర వచ్చేసింది, రవ్వ పోసేసుకుందాం. కలుపుతూ పోయాలండి, అయితే ఉండలు కట్టేస్తుంది. ఇది కొంచెం
నిమిషాలు వడకనిద్దాం. అయిపోయింది. దీన్ని ఇదే పొజిషన్లో కట్టేస్తే మనం ఉప్మా పెసరట్లో పెట్టుకుంటాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇది టైట్ అయిపోతుంది కూడా సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి పెసరపప్పు అంత రుబ్బేసుకున్నాము, రెడీ అయిపోయింది. ఇందులో తగినంత ఉప్పు, ఇందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ వరుస దానికి దానికి వేసుకోకపోతే ఇందులోనే జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కనుక మీకు మరీ టైట్ అనిపిస్తే కొంచెం లైట్గా ఒక చొక్క నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మీకు కనుక కొంచెం టైట్ అనిపిస్తే ఒక లైట్గా ఒక చొక్క నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగానే ఉంది. నేను పానం పెట్టాం, రెడీ అవుతుంది పెసరట్. దీని మీద ఇప్పుడు స్పెషల్లీ ఉల్లిపాయలు కొంచెం లైట్గా, ఇంకా ఉప్మా కూడా యాడ్ చేద్దాం. పెసరట్ రెడీ అండి. ఉల్లిపాయలు కొంచెం ఉప్మా,
పెసరట్ ఉప్మా విత్ అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్టింగ్ టైము. వావ్, మా వాళ్ళు రెడీ చేసేసారని శుభ్రంగా నన్ను రావద్దని చెప్పి వాళ్ళే రెడీ చేసేసారు. మా సొంతంగా ఫస్ట్ టైం నేను మీరే చేస్తున్నానండి. ఇప్పటివరకు మా మా ఆవిడకి సపోర్ట్ చేశాను కానీ నేను ఎప్పుడు సొంతంగా చేయలేదు. అవును బాబా, ఫస్ట్ టైం నేను సొంతంగా చేస్తున్నాను. అత్తగారు కొడుకు సహాయంతో చక్కగా రెడీ చేసేసారు పెసరట్ ఉప్మా పెసరట్. సూపర్. మామూలు కావాలనుకుంటే పుట్నాల చట్నీ కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. మాకు అల్లం చట్నీ అయితే మాకు చాలా ఇష్టం అని చెప్పి మేము దాంతో ట్రై చేశారు. ఓకే, టేస్ట్ చూడండి. మా అబ్బాయి సంజయ్ వందనం అమ్మలేదని టేస్ట్ చూడట్లేదండి. సూపర్. ఓకే, మా వీడియో కనుక మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరెన్నో వీడియోలు చూడాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం అండి, ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.